లక్ష్మి కి కూడా లక్ష్మి సంపన్నుడు శ్రీ రంగనాథుడు శ్రీయశ్రీహి శ్రీరంగేశయ శ్రీరంగంలో ఆనందంగా ఆదిశేషునిపై పవళించి ఉండినటువంటి ఓ రంగనాథ స్వామి తవ చ హృద్యాం భగవతీ నిన్ను అమ్మని పిలవాలి అనుకున్నాం మేము పూజించాలి అనుకున్నాం సేవించాలి అనుకున్నాం భగవతీ అంటారు వారి ప్రయోగం భగవత్ అనే శబ్దం చాలా అద్భుతమైన శబ్దం భగవ అంటే మూడు అక్షరాలకి మూడు రెండేసి కళ్యాణ గుణాలు జ్ఞానశక్తి బల ఐశ్వర్యాదులు గుణాలన్నీ కూడా ఆరు గుణాలుండి అన్న మిగిలిన దుర్గుణములు లేనివాడు భగవంతుడు అని ఆ పదానికి అర్థం అమ్మ కూడా భగవతి ఆవిడ కూడా అలాంటి కళ్యాణ గుణములు మాత్రమే కలిగినది ఒక్క దుర్గుణం కూడా లేనటువంటి తల్లి అలాంటి తల్లిని శ్రీయం తత్వోపి ఉచ్చేహి వయం నీకంటే గొప్పదాన్నిగా మేం పణామహ చెప్తున్నాము అని పరాశర భట్టర్ వారు రంగనాథుడి ముందు ఆ శ్రీరంగనాయకు ముందు నిలబడి స్తోత్రం చెప్తున్నారు కాబోలు అలా నిలబడి చెప్పేటప్పుడు ఇదిగో నిన్ను కాదు నీకంటే గొప్ప లక్షణాలు కలిగిన అమ్మని పొగుడుతున్నాం మేము అనేటప్పటికీ రంగనాథుడికి ఆనందం వచ్చి ఆశ్చర్యం వేసి కళ్ళు విప్పార్చి అలా చూస్తూ ఉండిపోయాట శృణుతరాం ఏమయ్యో వినవయ్యా నేను చెప్పేది అని ఆయన ఒకసారి మళ్ళీ ఈ లోకంలోకి తీసుకొని వస్తున్నారు భట్టర్ వారు దృశౌ తే భూయాస్తాం సుఖ తరణ తారే శ్రవణత మీ భార్యామణి గారిని మేము పొగుడుతూ ఉంటే అబ్బో శ్రవణత అవి వినడం వల్ల నీకు సుఖ తరళతారే ఆ కంటిలో నల్లగుడ్డుందే ఒక్కొక్క వర్ణన చేస్తూ ఉంటే ఓ ఆ అబ్బా అలాగా అంటూ ఆ కళ్ళను అటు ఇటు తిప్పి నువ్వు ఆనంద పడిపోతుంటే ఆ ఆనందం ఎలా ప్రకటించావో తెలుసా పునః హర్ష ఉత్కర్షాత్ ఒళ్ళంత ఆనందంతో ఉబ్బిపోయిందిట ఆనంద అతిశయముతోటి ఏమవుతుంది భుజయోహో కంచుక శతం ఈ పైన ఒక కంచుకం వేశారు పైన ఒకటి అదిట పట్టమని పిగిలిపోయిందిట ఒళ్ళు పెరిగేటప్పటికి బిగుతైపోయి అది ప్రిజిలిపోయిందిట అవన్నీ ఒకటి కాదు రెండు కాదు శతం వందలు అంటే అంత దివ్యానందం పొందుతున్నాడు మనని పొందితే ఒక ఆనందం మన భాగస్వామిని మన అర్ధ భాగాన్ని పొగిడినప్పుడు కలిగే దివ్యానందం ఒకటే అని అంటే రంగనాథుడు అయ్యో భార్యను పొగడడం ఏంటి నన్ను పొగడకుండా అనేటువంటి దుర్లక్షణములు కలిగిన భర్త కాడు భార్యను అందరూ ప్రశంసిస్తూ ఉంటే ఆనందంతో పొంగిపోయేటువంటి పురుష ఉత్తముడు పురుషోత్తముడు అని చెప్పి ఈ శ్లోకంలో పరాశర భట్టర్ వారు చెప్తున్నారు అన్నమాట